రోజులు అవుతా ఉన్నది ఆయన దీక్ష చేపట్టి. ఒక పక్కన డిఎస్సి వాళ్ళేమో అక్కడ ధర్నా చౌకాడ కూర్చోడం, గన్ పార్క్ దగ్గరనేమో మరొకరు సంబంధించడం నిరుద్యోగులు, ఈ అంతా కూడా ఒక రణరంగాన్ని తలపిస్తూ ఉన్నది నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలపైన. ఒక పక్కన హరీష్ రావు కూడా ఇక్కడికి రావడం జరిగింది పరామర్శించడం, నిన్న ఈటల రాజేందర్ వచ్చి పరామర్శించడం జరిగింది. ఈ పరామర్శల వల్ల మీ సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటా ఉన్నారా? మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు? సమస్యలు ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ మమ్మల్ని మోతీలాల్ గారిని కలవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందా కాదా అనే క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ దొరకదు నాకు తెలిసి. ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ రెస్పాండ్ అయితే అపోజిషన్స్ రావు కదా, గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు నాకు అర్థం కాదు. అంటే గవర్నమెంట్కి పట్టట్లేదా? 10 నిమిషాల దూరంలో ఉంటాడండి రియాజ్ అనేటోడు, ఆయన చెవునికి వినిపిస్తలేదా? జనాలు ఫోన్ చేసి ఎత్తాడు, మాట్లాడాడు, కామెంట్లు ఆఫ్ చేసుకుంటాడు, మళ్ళీ ఏమని అంటే మేము ఎవరైనా ఇట్లా వచ్చి పరామర్శించలంగానే ఓ వీడియో పెడతాడు ఏమని, ఈ వాయిదా ఆ వాయిదా ఈ వాయిదా ఎన్ని రోజులని మభ్య పెడతాడు ఆయన ఇంకా మనుషుల్ని. అంటే ఇన్ని రోజులు చూపించుకున్నావు, నీ గాల్స్ నువ్వు తెచ్చుకున్నావు, అయినా కూడా ఇంకా మా వెనకాల ఎందుకు మా సమస్యలు తీసుకోబో, జెన్యున్గా తీసుకోబోండి గవర్నమెంట్ దగ్గరికి. ఇవన్నీ పక్కన పెట్టిన రేవంత్ రెడ్డి కనిపిస్తలేదా? ఇన్ని న్యూస్ ఛానళ్ళల్లో జరుగుతుంది, ఇంతమంది వస్తున్నారు, ఎక్స్ మినిస్టర్స్ వస్తున్నారు, ఎమ్మెల్యేస్ వస్తున్నారు, ఇట్లా ఇప్పుడు వాళ్ళనైతే కవర్ చేస్తుంది కదా న్యూస్, ఆయనకి ఇంటెలిజెన్స్ పోతలేదా? ఇంతకుముందు అపోజిషన్లు ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ మీద పడేయించినావు కదా, మరి అదే ఇంటెలిజెన్స్ ఇప్పుడు నీ చుట్టూ ఉంది, నువ్వు తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోవట్లేవా? ఈ నిర్లక్ష్యం ఎందుకు మీకు నాకు అర్థం కాదు. ఎన్ని రోజులు ఇంకా నిర్లక్ష్యంగా వహిస్తారు మీరు? ఈ రోజు ఒక ప్రాణం ఒక ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు మా తోటి విద్యార్థి, ఆయనకి ఇంకా ఏమన్నా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆయన హెల్త్ ఇష్యూ ఆయన ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏమన్నా వెళ్ళిందంటే మాత్రం ఇది మరో తెలంగాణ ఉద్యమం అనేది తలెత్తుతుందండి. ఇది మాత్రం బరాబర్ నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా, బల్మూరి వెంకట్ని ఛాలెంజ్ చేసిన, రియాజ్ని ఛాలెంజ్ చేసిన, కోదండరామ్ సార్ వచ్చినా పర్వాలేదు, ఎవరు వస్తారో మీ సైడ్ నుంచి రండి, గవర్నమెంట్ సైడ్ నుంచి రండి, మా సైడ్ నుంచి మేము వస్తాం. మీరు ఇప్పుడు నిన్న మా సైడ్ మేము వస్తాం, ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ డిబేట్కి మీరు సిద్ధంగా అండి, మేమైతే రెడీగా ఉన్నాం ఎనీ టైం ఓపెన్ డిబేట్. మీరు ఈటీవీ 2 పోతారు, ఆ ఛానల్ ఈ ఛానల్ పోయి అడ్డమైన మాటలు చెప్పడం కాదు బల్మూరి వెంకట్ గారు, దమ్ముంటే వచ్చి అశోక్ నగర్లో మాట్లాడు. ఎందుకంటే నువ్వు అశోక్ నగర్లో విజయోత్సవ ర్యాలీలు చేసుకొని పోయినావు, ఈరోజు ఎందుకు వస్తలేవు నువ్వు అశోక్ నగర్కి? ఏం భయపడుతున్నావు మాకు? ఎందుకు భయపడేది ఉంటే నువ్వు కంప్లీట్గా మూసుకొని కూర్చో ఇంట్లో, ఎందుకు ఈ ఛానళ్ళలో అటు ఇటు కానీ మ్యాటర్ ఎందుకు చెప్తున్నావు? నీకు తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మూసుకొని కూర్చో. అంతేగాని అటు ఇటు కాకుండా మాట్లాడి చేతలు అట్లాంటి చేతలు మాత్రం కరెక్ట్ కాదు. మేము ఇప్పుడు నేను డైరెక్ట్ ఓపెన్ సవాల్ చేస్తున్నా, ఎవరు వస్తారో ఓపెన్ డిబేట్కి రండి, మా తరపు నుంచి నిరుద్యోగుల తరపు నుంచి వస్తాం. ఏమన్నా అంటే మీరు ఈ పార్టీ రెచ్చగొట్టింది, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అంటారుగా, మేము అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్స్తో, ఎగ్జామ్స్ రాసిన హాల్ టికెట్స్, ఆ నెంబర్స్ అన్నీ కూడా మేము పబ్లిక్ డిస్ప్లే చేస్తాం. మీరు మీ ఇన్ఫర్మేషన్తో మీరు రండి, మేము మా సైడ్ నుంచి ఉన్న సమస్యలు ప్రతి ఒక్కటి మీకు అన్ని ముందు నుంచి తెలుసు. ఆ ఫోటో ప్రూఫ్లు, ఆడియో రికార్డులు, వీడియోలు అన్నీ ఉన్నాయి మా దగ్గర. మీరు ఎవరెవరు ఎవరెవరిని ఎప్పుడెప్పుడు కలిసి ప్రతి ఒక్కటిని అన్నీ మేము బరాబర్ చూపిస్తాం. మీరు ఓపెన్ డిబేట్కి రండి, ఇదే నా ఛాలెంజ్. ఇప్పుడు ఎట్లా ఇంకా మరి దీక్ష విరమింపజేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారో? మీరు అందరూ కూడా చాలామంది ఇక్కడ వేలాది మందిగా తరలి రావడం జరిగింది, ఏమన్నా మీరు మాట్లాడడం జరిగిందా మోతీలాల్తో? మోతీలాల్ గారిని నేను కలవలేదండి, పర్సనల్గా వెళ్తాను. కాకపోతే మా మిత్రులు కలిసి చెప్పేది ఏంటంటే ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం అస్సలు బాగలేదు, సో మేము కూడా చెప్తున్నాం దీక్ష విరమించమని. కానీ ఆయన చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నాడు, నా వల్ల లక్షల మంది నిరుద్యోగులకి న్యాయం జరగాలి, నాకు ప్రభుత్వం నుంచి స్టేట్మెంట్ వచ్చేంత వరకు నేను దీక్ష విరమింపను అని చెప్తున్నాడు. కాబట్టి మేము కూడా ఆయనను సపోర్ట్ చేస్తాము, మాకు గవర్నమెంట్ నుంచి ఆఫీషియల్ స్టేట్మెంట్ వచ్చేంత వరకు ఇది కంటిన్యూ చేస్తూనే ఉంటాం, తప్ప మేము కూడా విరమించాం. అవసరమైతే ఇంకో 10 మంది దీక్షలో కూర్చుంటాం, కానీ మేము మాత్రం వెనక్కి దగ్గం. ఒక పక్కన చాలా రోజుల కానీ చేస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి చేయడం జరిగింది దాదాపు 3-4 సార్లు, ప్రజాభవన్ దగ్గరికి రావడం జరిగింది, అక్కడ కూడా మీరు అక్కడ దీక్ష చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది, ఇప్పుడు ధర్నా చౌక్ దగ్గర అట్లాంటి కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది, చివరికి ఈ గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష వరకు వచ్చింది. తదుపరి కార్యాచరణ ఎట్లా ఉంటుంది మీ నిరుద్యోగులు? తదుపరి కార్యాచరణ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఏ ఒక్క నిరుద్యోగికి కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు అందరు అంటున్నారు ఏదో కొంతమందే చేస్తున్నారు ఇదంతా అని మాట్లాడుతున్నారు కదా, గవర్నమెంట్కి నేను ఒక్కటి చెప్తా, మీరు కొంతమంది అని మాట్లాడుతున్నారు కదా, మా స్ట్రెంగ్త్ ఏందో త్వరలో మీ అందరికీ మేము చూపిస్తాం, ఆ విషయంలో మేము వెనక్కి తగ్గం. లాస్ట్ టైం చూపించిన స్ట్రెంగ్త్ కంటే డబుల్ ఉండబోతుంది ఈసారి, మీరు దానికి రెడీ ఉన్నారా లేదా మీరు చూసుకోండి. మీరు బెటర్ ఈ బిఫోరే మా డిమాండ్లు మీరు నెరవేరిస్తే మంచిగా ఉంటుంది, లేదు అనంటే ఇది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేదాకా మేము వదిలిపెట్టాం.